డియర్ ఫ్రెండ్స్, అమ్మాయి గారు లాకౌట్ ఎత్తేశారు. మీకు 2 నెలల బోనస్ ప్రకటించారు. మీ మీద ఉన్న పోలీస్ కేసు కూడా ఇచ్చేసాం. శిరీష గారు, థ్యాంక్ యూ మిస్టర్ సాంబశివరావు, యు ఆర్ రైట్. మీరేం చెప్తే అది రైట్, మీ అనకాల రైట్. ఏం చదువుకున్నావు? ఏం చదువుకోలేదండి. ఏబిసిడి అలా కూడా రావా? థమ్స్ అప్ తప్పితే ఏది రాదండి. థమ్స్ అప్ అదేంటి? అదేనండి ఏలుముద్ర. ఇంత తెలివైన వాడివి, చదువు కూడా రాదంటే నమ్మబుద్ధి కావడలేదు. మీరే అంటున్నారుగా తెలివితేటలు ఉన్నాయని. ఇక చదువు ఎందుకండి? చదువుకుంటే తెలివితేటలన్నీ వేస్ట్ అయిపోతాయండి. చదువుకుంటే తెలివితేటలు వేస్ట్ అయిపోతాయా? ఓర్ యూస్లెస్ ఫెలో. నిజమేనండి బాబు, మనిషికి ఉంది 6 కిలో మెదడు. అందులో తెలివితేటలు ఇరికించి చదువుకున్న చదువులు ఇరికిస్తే బుర్ర తట్టుకోలేదండి బాబు. ఈటెక్కి పగిలిపోదండి. అందుకు చదువుకోలేదంటావు? హాయ్ సంశివరావు. ఏంటది? ఏంటిది డేట్ ఏమీ రంగులు పూస్తున్నారు? దేవి ఏమైనా పట్టిందా? కాదండి పాప, ఏదో చేస్తున్నారు. అదేంటి బొట్టు తుడిపేసి గాజులు పగులు కొడుతున్నారు? మొగుడు చచ్చిపోతే అట్టగా చేస్తారండి, లేకపోతే విధవం తెలియదు కదండి పాపం. స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ ఫూల్స్, మీకు ఏమైనా బుద్ధుందా? ఆ మొగుడు టైం బాబుకు చేస్తే వాడి కోసం అమ్మాయి స్వేచ్ఛను చంపుతారా? బొట్టు పూలు తీసేస్తారా? మేమే చేయమమ్మా, దాని మొగుడు పోతూ పోతూ దాని పసుపు కుంకాలు పట్టుకుపోతే. పసుపు కుంకాలతో పాటు బట్టలు కూడా పట్టుకెళ్ళిపోయాము. ఈ బట్టలు కూడా విప్పేసి తెప్పండి. మొగుడు ఉన్నప్పుడు అన్నం తింది, ఇక నుంచి అన్నం తింటే మానేస్తుందా? భర్త ఉన్నప్పుడు నీళ్లు తాగింది, భర్త లేడని ఇప్పుడు నీళ్లు తాగడం మానేస్తుందా? మానేదిగా. అలాగే బొట్టు పెట్టుకోవడం ఎందుకు మానేయాలి? పువ్వులు పెట్టుకోవడం ఎందుకు మానేయాలి? చెప్పండి చెప్పండి. మరి వాళ్ళకి బుద్ధి లేకపోతే పోయింది, నీకైనా ఉండక్కర్లేదు. స్టూపిడ్ ఇడియట్ లా కూర్చుని ముందు పోపుతావా? మొగుడు చచ్చిపోతే 1 పూట బాధపడు, 2 పూట్ల ఏడు. అంతగా అతన్ని మర్చిపోలేకపోతే అతను ఫోటో పెట్టుకుని ఏడుస్తూనే ఉండు. అంతేగాని ఆడదని పరువు తీకు. మీరు తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా? పేడ మహమ్మ, నీకు కూడా యాచారాలు పిచ్చిందా? నాకదే పిచ్చి, నీకు పట్టింది. లేకపోతే తాళి తెగి తను బాధపడుతుంటే మళ్ళీ బొట్టు పెట్టి ఎగతాళి చేస్తావా? షట్ అప్. మొగుడు చచ్చిపోతే ఇలా బోడిక తయారు చేయాలా? నీలాంటి వాళ్ళు ఉండబట్టే పసుపు కుంకాలు రేటు పడిపోయాయి. కరెక్ట్. పెళ్ళయ్యాక నీ మొగుడు చస్తే నువ్వు ముండ మోయకుండా బొడ్డు కింద బొమ్మల చీర కట్టుకుని తెగ తిరుగుదుగానే. ఇక్కడ మాత్రం అడ్డం రాకు, లేదా తెలియకపోతే నేర్చుకో. పెళ్ళైన వాళ్ళకి, పెళ్లి కాని వాళ్ళకి, పెళ్ళై భర్త లేని వాళ్ళకి తేడా తెలియడానికి ఈ పద్ధతులు. బుద్ధి లేకుండా మాట్లాడుకో. నాకు పెళ్లి కాలేదు, నీకు పెళ్లి కాలేదు, మొగుడు లేరు, అయినా నువ్వు బొట్టు పెట్టుకోట్లేదా? బొట్టు చూపించగలవు గాని తాళి బొట్టు చూపించగలవా? పెళ్ళైన తర్వాత భర్త బ్రతుకున్నాడంటానికి సాక్ష్యమే కాలి మెట్టెలు. ఆమె భర్త పోయాడని సాటి మనుషులకి తెలియచెప్పాలి కాబట్టి బొట్టు తీసేస్తారు. పెళ్లి కాకముందు లంగా ఓణిలతో, పెళ్ళయ్యాక చీరా జాకెట్లతో, మొగుడు చచ్చి పెళ్లి ముచ్చడు తీరాక తెల్ల బట్టలతో ఉంచడం మన పెద్దలు పెట్టిన ఆచారం. మొగుడు పోయాక కూడా తగుదునమ్మా అని టింగు రంగమని తిరిగితే ఎవరికో తిక్కరగి శీలం దోచేస్తాడు. దోచేయని శీలం పోతే ఏమైంది? మరి తెగించి దానివి, నీకేం తెలిసే శీలం అంటే శీలం విలువ తెలిసిన వాళ్ళు అది పోకుండా ఉండటానికి పసుపు కుంకాలు పూలు నగలు తీసేసి తెల్ల బట్టలతో మామూలుగా కనిపించడానికి విధవం చేస్తారు. అంటే అగ్లీగా కనపడాలి. ఇక అమ్మాయికి ఏ మగాడితో టచ్ ఉండకూడదు, ఎవరితో తిరగకుండా అందాన్ని కప్పేసుకుని మూల కూర్చోవాలి. కానీ పెళ్ళం పోయిన మగాడు మాత్రం ఎవరితోనో తిరగొచ్చు, ఏమైనా చేయొచ్చు. మొగుడు పోయిన తర్వాత అమ్మాయికి స్పెషల్ డ్రెస్ వేసి మగాడిని ఇండైరెక్ట్ గా అమ్మాయి మీదకి రెచ్చగొట్టడానికి మీరందరూ ఇలా చేస్తున్నారు. ఐ విల్ చేంజ్ దిస్ బ్లడీ టాక్టింగ్, యాచారాన్ని మారుస్తాను. చాలా ఊరుకోవమ్మా, నీ దారి నువ్వు పోక, మధ్యలో నీ గొడవ ఏంటి? నేను సాంప్రదాయకంగా పసుపు కుంకాలు తీసేసి తెల్ల బట్టలతోనే నా భర్తనే తలుచుకుంటా ఇదవరాలిగా బతుకుతాను. వీళ్ళింతే, వీళ్ళ జీవితాలు ఇంతే, వీళ్ళు అస్సలు బాగుపడిచావరు. అవునండి, నిజం చెప్తే నిష్ఠురాలు తప్పు. మీరు చెప్పిన దాంట్లో నాకేం తప్పు అనిపించలేదు. మీరు చెప్పిందే రైట్, మీ అనకాల రైట్. థ్యాంక్ యూ సంబా.
గోదావరి ఇంకోటి వెస్ట్ గోదావరి రేంజ్ లో పెంచారు. కోనసీమ రేంజ్ కి స్లిమ్ గా తయారు చేస్తాను. నాతో రండి. ఎక్కడికి? ఎక్సర్సైజ్ కి. ఎక్సర్సైజులుగా? మీ సైజులు తగ్గాలంటే ఎక్సర్సైజ్ కంపల్సరీ. మేము ఈ వయసులోనా? ఇంకా 30 టచ్ అవ్వలేదు, అప్పుడే సింటెక్స్ ట్యాంక్ లా తయారయ్యారు. పదండి పదండి. నెక్స్ట్ ఇలా చేయండి చేయండి. ఒకటి త్వరగా బెంచ్ వందండి. శిరీష ఎక్సర్సైజ్ క్లాసులు తీసుకుంటున్నావా? ఈ స్టూడెంట్స్ ఎవరబ్బా? ఈ పర్సనాలిటీలు చూస్తుంటే ఈ జిల్లా వాళ్ళకి లేరే. కరెక్ట్, కృష్ణా జిల్లా వాళ్ళు. ఒకసారి ఫేస్లు టర్నింగ్ ఇచ్చుకోండి. స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేయండి, త్వరగా త్వరగా. గుడ్ గుడ్ వెరీ గుడ్ గా. మా చెల్లి లాగా స్లిమ్ అయిపోవాలి. బై బై. చేంజ్ చేంజ్ చేంజ్. అమ్మా మీకోసం ఎవరు ఆడవాళ్ళు వచ్చారు. నమస్కారం అండి. నమస్తే. మేము మహిళా మండలి నుంచి వచ్చామండి. నెక్స్ట్ వీక్ మా ప్రోగ్రామ్ ఉంది, అందులో వక్తగా మాట్లాడడానికి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం. సభకి నమస్కారం. గోష్ఠిని ప్రారంభించవలసిందిగా అలకానంది గారిని కోరుతున్నాను. మహిళలు మనం ఎంతో సాధించాం. చదువుల్లో, ఉద్యోగాలలో 33% రిజర్వేషన్లు సాధించాం. చైర్మన్ లాంటి మగ పదాలను చైర్పర్సన్ అనేలా ఆడ మగకి వర్తించేలా మార్పించాం. ఎంత సాధించినా ఆడదాన్ని తమలపాకుల కట్టగానే చూస్తున్నారు, తల్లో పువ్వుగానే చూస్తున్నారు. ఉదాహరణకి ఆడది ఒక్కతే రోడ్డు పక్కనున్న టీ కొట్టుకెళ్లి టీ తాగితే ఇది లాడ్జింగ్ కేసు అని అంటారు. దీనికి కారణం ఏంటంటే ఒకప్పట్లో మనకు పోరాడే నాయకురాలు లేకపోవడమే. ఒక అనీ బిసెంట్, ఒక దుర్గాబాయ్ దేశ్ముఖ్, ఒక సరోజినీ నాయుడు, ఒక ఇందిరాగాంధీ మళ్ళీ మన కోసం పుట్టాలి. అసలు నన్ను అడిగితే ఈ జన్మలో దళితులకు ఎంతో సేవ చేసిన అంబేద్కర్ ఈసారి స్త్రీల కోసం వాడదానిగా పుట్టి రాజ్యాంగం తిరగరాయాలి, మనకు 50% రిజర్వేషన్లు కల్పించాలి. అప్పుడు రిజర్వేషన్ల ద్వారానే మనం పైకొచ్చామని చులకనగా చూస్తారు. అయినా మగాడు ఆడది ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఈ భేదాలెందుకు, ఈ వాదాలెందుకు? ఎవరెంత ఎదిగినా కనాల్సింది ఆడదే, కారకుడు మగాడే. ఈ సత్యం తెలుసుకుని ఒకరినొకరు గౌరవించుకుంటే చాలు. మగాడు ఆడదాన్ని గౌరవించడం అటుంచి అణగదొక్కుతున్నాడు. మనం మగాళ్ల కాళ్ళు నొక్కడాలు, పని మనిషిగా చాకరీలు చేయడాలు అవన్నీ మానేయాలి. మనకి స్వేచ్ఛ కావాలి. మగాళ్ళు మనకు చేస్తేనే మనం వాళ్ళకి చేయాలి. వాళ్ళు అసలు లెక్క చేయకూడదు, అప్పుడే వాళ్ళు మన దారికి వస్తారు. కరెక్ట్ కరెక్ట్, సూపర్ కరెక్ట్. ఇచ్చిన స్వేచ్ఛను అరుసుగా తీసుకుని జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఫారిన్ వ్యామోహంలో పడి సాంప్రదాయాన్ని కాలదనడమే ఫ్యాషన్ అనుకుని ఆడదంటే అసహించుకునేలా స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని అమ్మ చాటి బిడ్డలా, మొగుడు పక్కన బిడ్డలా ఆడది బతకాలా? పుట్టే జీవికి ఆడది ఆధారమైనప్పుడు ఆడది మరొకరి మీద ఆధారపడి బతకడం ఏంటి? సమాజంలో సమూలమైన మార్పు రావాలంటే మనిషి పుట్టుకకు మూలమైన వివాహ వ్యవస్థలోనే మార్పు రావాలి, విప్లవం రావాలి. పెళ్లి చూపుల పేరుతో మగాడు ఆడదాన్ని శల్య పరీక్ష చేస్తాడు, స్త్రీల పరీక్ష చేస్తాడు, కానీ అదే మగాడిని ఆడది ఏ పరీక్ష చేయకూడదు. సూపర్ సూపర్ అంటే సూపర్ అంతే. అందుకే ఆ మగాడిని ఆడది పెళ్లికి ముందే లొంగ తీసుకోవాలి. ఆ మగాడి ఇంట్లోనే ఆడది పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవాలి. ఆ మగాడు టోపీ కింద ఉన్నది, జుట్టో, బట్టతలో, విగ్గో తెలుసుకోవాలంటే ఆ కళ్ళజోడు వెనక ఉన్నది, గాజు కన్నో, మెల్ల కన్నో, గుడ్డి కన్నో తెలుసుకోవాలంటే ఆ బంకరకాలు, చెక్కకాలు తెలుసుకోవాలంటే ఆ ఆడది ఆ మగాడిని పెళ్లికి ముందే పరీక్షించాలి. లేకపోతే ఆడది బెడ్రూమ్ లో ఏ చిరంజీవునో నాగార్జున ఊహించుకుంటూ కాపురం చేస్తుంది. అయ్ బాబో, ఇది అసలు చూపండి బాబో. ఈ డైలాగులు ఉపన్యాసాల్లో చప్పట్లకు మాత్రమే పనికొస్తాయి. ఈ విపరీతమైన ధోరణులే మనకి విలువ లేకుండా చేస్తున్నాయి. సాంప్రదాయకంగా పెళ్లి చేసుకున్న మా ముత్తాత సంతోషంగా ఉండేవారు, మా తాత ఇంకా సంతోషంగా ఉండేవారు, మా నాన్న ఇంకా ఇంకా సుఖంగా బతికారు. వాళ్ళు పెళ్లాలతో ఆనందంగా కాపురాలు చేసుకోలేదా? వాళ్ళ భార్యలు ఎవరితోనైనా లేచిపోయారా? లేకపోతే ముందుగానే పరీక్షలు జరిపించి పెళ్లిళ్లు చేసుకున్నారా? మా తాత, మా ముత్తాతని మగాడి వైపు నుంచి చూస్తున్నావు గాని మీ అమ్మమ్మ, మీ నానమ్మ అని వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించావా? మొగుడయ్యాడు కాబట్టి చచ్చినట్టు అడ్జస్ట్ అయ్యి ఎందరో బతుకుతున్నారు. మగడు లేని మగాళ్ళ వల్ల ఎందరో కొట్టాళ్ళుగా బతుకుతున్నారు. మొగుడికి తెలియకుండా చాటుగా ఎందరో పక్క వాళ్ళతో దొంగ కపురాలు చేస్తున్నారు. ఆ మాటకొస్తే గర్భసంచి లేని ఆడాళ్ల వలన ఎంతమంది మగాళ్ళు సంతానం లేక పున్నమ నరకానికి పోలేదు? అందవిహీనమైన భార్యలతో ఎంతమంది మగాళ్ళు అడ్జస్ట్మెంట్ లైఫ్ అనుభవించడం లేదు? వాళ్ళంతా వాళ్ళ పెళ్ళాలని వదిలేయాలనేనా నీ ఉద్దేశం? అందుకే
పెళ్లి చూపుల ఆచారాల్ని పూర్తిగా మార్చేయాలని గొంతు చుచ్చుకునేది. ఎండ కాస్తుంటే గొడుగేసుకోవాలి గాని ఆకాశానికి అడ్డు కడతావా, సూర్యుని పగలగొడతావా? అంతకన్నా వెర్ర ఆలోచన మరొకట్లేదు. మగాళ్ళలో మార్పు కోసం పవిత్రమైన ఆ పెళ్లి ఆచారాన్ని నాశనం చేసుకుంటావా? కాన్పు ముందు నొప్పులు, మార్పు కోసం కష్టాలు తప్పవు. నొప్పుల కోసం భయపడితే జననాలుండవు, కష్టాల కోసం వెనక్కి తగ్గితే సుఖాలుండవు. ఆచరణకి సాధ్యం కాని వాటి గురించి ఆలోచించడమే వ్యర్థం. ఆచరణలో పెట్టి చూపిస్తాను. చెప్పడం తేలికే గాని చెయ్యడం కష్టం. నేను చెప్పింది చేసి చూపిస్తాను. ఈ వివాహ వ్యవస్థనే మారుస్తాను. పెళ్లికి ముందే ఒక మగాడితో డేటింగ్ చేసి అతను అన్ని విధాలా నాకు నచ్చితేనే అతన్ని పెళ్లి చేస్తాను. నీ తలతిక్క పిచ్చి పనులు ఒప్పుకోవడానికి ఇదేం ఫారెన్ కాదు, ఇండియా. అక్కడ దాకా ఎందుకే? ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే ఒప్పిస్తాను. సాంబశివరావు, నాతో డేటింగ్ చేస్తావా? మీరు చెప్పిందా రైట్? మీ వెనకాల రైట్. డేటింగ్ అంటే ఏంటమ్మా? పెళ్లికి ముందు ఒకరి ఇష్టాల గురించి మరొకరు తెలుసుకోవడానికి కలిసి ఉండడం, అదే డేటింగ్. ఇదేంటిది, కొత్తగా ఉంది? ఇది కొత్తగా నేను కనిపెట్టింది ఏం లేదు. డేటింగ్ అనేది ఫారెన్ లో ఎప్పటి నుంచో ఉంది. సామసవరావు, ఒప్పుకుంటున్నావా? సిరీస్ గారు ఏం చెప్పినా నేను కాదనండి. చూసావా, అప్పుడే మార్పు తేవడం స్టార్ట్ చేశాను. అంటే పెళ్లికి ముందే మీరు ఒకే ఇంట్లో కాపురం చేస్తారనమాట, ఒకరి పక్కన ఒకరు పడుకుంటారనమాట, ఒకరింగిలో ఒకరు తింటారనమాట. ఆఫ్ కోర్స్, మేమిద్దరు 6 నెలల పాటు ఒకే ఇంట్లో ఉంటాం. ఆ తర్వాత ఒకళ్ళొకళ్ళు ఇష్టపడితే పెళ్లి చేసుకుంటాం, లేకపోతే విడిపోతాం. విధవకి బొట్టు పెట్టాలన్నంత సులభం కాదు ఈ పని. ఇంత మంది ముందు నోటికొచ్చినట్టు వాగి ఇప్పుడు పరువు పోతుందన్న తాపత్రయంతో సరే అంటున్నావు. ఆ తర్వాత నేనెప్పుడు అన్నానంటే? కావాలంటే అగ్రిమెంట్ మీద సైన్ చేస్తాను. కస్తూర్బాయ్ గారు, అగ్రిమెంట్ రెడీ చేయండి. పెళ్లి పేరుతో ఒకరంటే ఒకరు పడక ఒకే కప్పు కింద అయిష్టంగా కాపురం చేసే ఎంతో మందికి మా కలయిక ఒక చంపదెబ్బ కావాలి. భారతీయ వివాహ వ్యవస్థకే కనువిప్పు కావాలి. సాంబశివరావుని స్టేజీ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. పండించేది వరి, పుట్టింది ఈస్ట్ గోదావరి. శిరీషమ్మ గారు చెప్పింది చాలా కరెక్ట్. పెళ్లికి ముందే మగాన్ని టెస్ట్ చేసి పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటేనండి, సపోజ్ నేను ఉన్నానండి, నాకు చాలా పర్సనాలిటీ ఉంది, మంచి దమ్ము ఉంది, మీసం ఉంది, బాడీ కూడా ఉంది, మరి లోపలికి వెళ్తే నాకు మగతనం ఉందో లేదో మీరు ఎవరైనా చెప్పగలరా? చెప్పగలరా? నా నరాల్లో కరెంట్ ఉందో లేదో మీరు చెప్పగలరా? కాబట్టి మేడం గారు చెప్పిన డేటింగ్ పెళ్లికి నా ఓటు ముద్ర. పెళ్లికి ముందు ఇద్దరు కలిసిండి ఒకరినొకరు ఇష్టాయిష్టాలను తెలుసుకుని 6 నెలల కాలపరిమితి దాటిన తర్వాత నచ్చితే పెళ్లి చేసుకుంటాం, లేదంటే విడిపోతాం. డేటింగ్ అనబడే ఈ ప్రక్రియను మేమిద్దరు స్టేజీ మీదున్న పెద్దల సాక్షిగా, సభలోని జనాల సాక్షిగా సమ్మతిస్తున్నాం. సంతకాలు పెట్టండి. ఇక 6 నెలల తర్వాత మాకిష్టమైతే మీ అందరి సమక్షంలో మేము పెళ్లి చేసుకుంటాం. ఏమిటమ్మా నువ్వు చెప్పేది? వాట్స్ రాంగ్? ఇందులో తప్పే ఉంది? రాంగా రాంగున్నారా? మొగుడుతో గడప దాటానికి ఒకటి ఉపసాల నుంచి ఈ దేశంలో పరాయి మగాన్ని ఇంట్లో తీసుకొస్తానంటావా? డేటింగ్ అంటే మినిమం నాలెడ్జ్ కూడా లేనట్టుంది మీకెవరికి. డేటింగ్ అంటే వాటేసుకోడాలు, మంచాలు ఎక్కడాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి దొరడాలు పొరడాలు కావు. డేటింగ్ ఇస్ జస్ట్ లైక్ ఫ్రెండ్షిప్. కాలేజ్ లో మనం ఫ్రెండ్స్ తో ఎలా మూవ్ అవుతాం, ఇది అంటే. స్నేహానికి వివాహానికి మధ్య ఉన్న తిన్లేనే ఈ డేటింగ్. కావచ్చమ్మా, కానీ సమాజం దృష్టిలో అది వ్యభిచారమే. ఒక దేశం మహారాజు పరాయి దేశంలో బానిస కంట హీనమన్నట్టు ఆ ఫారిన్ కంట్రీలో డేటింగ్ గ్రేట్ కావచ్చేమో, కానీ భారతదేశంలో ఇలాంటి వెదవేషాలు ఇస్తే మొహం మీద ఉమ్ము వస్తారమ్మా. వాట్ రామ్, మీ చెల్లెలు ఎవరితోనూ దొంగచాటుగా రాంగ్ చేస్తుంటే ఫీల్ అవ్వాలి, కానీ ఓపెన్ గా చెప్పి పబ్లిక్ గా తిరుగుతారంటే ఫీల్ అవుతారు ఎందుకు? మీరు ఇంకా బీసీ కాలంలోనే ఉన్నారు. మీరు డెవలప్ కారు, డెవలప్ అయ్యే వాళ్ళకి హెల్ప్ చేయరు. మీరు నాకంటే ముందు పుట్టారు కాబట్టి చెప్తున్నాను. నేను ఇతనితో డేటింగ్ చేస్తాను, ఇక నుంచి గెస్ట్ హౌస్ లోనే ఉంటాను. కామన్ సామ్. ఇదేనండి మా ఇల్లు. మంది వెడ్డింగ్ కాపురం అయితే ఫీల్ అవ్వాలి, కానీ డేటింగ్ కాపురం కదా. మీ ఇల్లు ఎలా ఉంటే నాకేంటి? అయినా నీ లెవెల్ కి ఇల్లు సూపర్. యూస్లెస్ ఫెలో. అయ్యి బాబోయ్, నన్ను తెగ పోగొట్టేస్తున్నారండి, రండి ఇంట్లోకి వెళ్దాం. నొప్పులు తగ్గాయా? ఏది ఆ కాలివు అమ్మా? మా అమ్మ మా నాన్న. ఏంటిది కాళ్ళు పట్టడంలో మా నాన్న శ్రీకృష్ణుడు అయితే మా అమ్మ మాత్రం సీత, అంటే సత్యభామల తన్నదో. ఇండియాలో అమెరికా చూపించారు. అమ్మా, శిరీష్ అని రామరాజు లక్ష్మణరాజు గారి చెల్లెలు ఫారిన్ లో పేరుకొచ్చింది. హలో. హాయ్.
హాయ్ ఆంటీ. హాయ్ అంకుల్. హాయ్. యు ఆర్ రియల్లీ గ్రేట్. అంతేకాదు, మా అమ్మకి వంట చేసి పెడతాడు. యా. మా అమ్మకి నోట్లో ముద్ద పెడతాడు. యా. మా అమ్మకి పూలు కోసి పెడతాడు. యా. మా అమ్మకి జడేసి కూడా పెడతాడు. యా. ఇంత ఆదర్శవాదా. ఐ లైక్ యు వెరీ మచ్. అంటే తిట్టావా? కాదు, మీ నాన్న నాకెంతో నచ్చాడు. అయితే నేను నచ్చాలి. ఎందుకు? అవన్నీ నా పిల్లానికి నేను చేయాలనుకుంటున్నాను కాబట్టి. ఐ లైక్ యు వెరీ మచ్. నీలాంటి మగాడంటే నాకెంతో ఇష్టం. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటామ్మా? పెళ్ళా? ఇట్స్ సో ఫన్నీ. ముందు డేటింగ్ అవనివ్వండి. డేటింగా? అదేనమ్మా, పెళ్లికి ముందే కాపురం చేసి ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకున్న తర్వాతే పెళ్లి చేసుకుంటాం అన్నమాట. ఉంచుకున్నా పెళ్ళం అవుద్ది, పెళ్లి కాకుండా కాపురం ఎట్టా అవుద్రా? అది అంతేలేవా, లేటెస్ట్ ఫ్యాషన్. హాయ్. పెళ్ళయ్యాక మొగుడు పెళ్ళాలిద్దరూ పడక కొట్టుకు చావకుండా పెళ్లికి ముందే కొట్టుకోవడమో కట్టుకోవడమో తేల్చుకోవడానికి ఇది ఒక పద్ధతి అన్నమాట. బాగుంది బాగుంది. మా ఆశీస్సులు ఎప్పుడూ మీకే. మరి ఆ డేటింగ్ కాపురం ఏదో ఇక్కడే పెడతారా? కాదు అంకుల్, గెస్ట్ హౌస్ లో పెట్టుకుంటాం. అదేంటమ్మా, ఆడపిల్లని అప్పగింతలు చేసినట్టు మా వాణ్ణి నీకు అప్పగింతలు చేయాలా? యా, చాలా బాగా అర్థం చేసుకున్నారే. చూడమ్మా, నా బిడ్డ చాలా అమాయకుడు, జాగ్రత్తగా చూసుకుంటావు కదా. ఓకే అంకుల్, యు డోంట్ వరీ. అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని విజిట్ చేస్తుండండి. ఓకే. యా, మీ డేటింగ్ కాపురం 100 ఏళ్ళు వర్ధిల్లాలి. థాంక్యూ, బాయ్.